హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, రీసెంట్గా నేనైతే ఒక క్రెడిట్ సేల్ అయితే చేశాను అనమాట. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ ఓచర్ అయితే అబ్జర్వ్ అయితే చేయవచ్చు, ఓకేనా? సో నేను క్రెడిట్ సేల్ అయితే చేశాను, దీనికి సంబంధించి అమౌంట్ నాకు వచ్చింది, బట్ ఇంకా నేను టాలీ ప్రైమ్లో ఎంటర్ చేయలేదు అనమాట. 54,280 రూపీస్ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను ఈ యొక్క పర్టికులర్ పార్టీ నుంచి, బట్ నేను టాలీ ప్రైమ్లో ఇంకా ఎంట్రీ చేయలేదు, ఓకేనా? సో ఎంట్రీ చేయలేదు కాబట్టి ఇది నాకు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లో, అవుట్స్టాండింగ్లో, రిసీవబుల్స్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పెండింగ్ అమౌంట్ అని చెప్పేసి. ఇంకా నేను అమౌంట్ నాకు వచ్చింది, బట్ నేను టాలీ ప్రైమ్లో అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు ఎంట్రీ వేయలేదు కాబట్టి పెండింగ్ అమౌంట్ అని చెప్పేసి ఇది నాకు చూపిస్తుంది, ఓకే? ఎందుకంటే ఇలా ఇది క్రెడిట్ సేల్ చేశాను, బట్ అమౌంట్ నేను రిసీవ్ చేసుకున్నాను, బట్ ఇంకా ఎంట్రీ చేయలేదు, ఓకేనా? మనం ఈ వీడియోలో ఏంటంటే క్యాష్ సేల్ చేస్తే అది రిసీవ్లో చూపిస్తుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? సో బిఫోర్ దట్ మనం ఒకసారి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? మనం 10 మొబైల్స్ తీసుకున్నాం, 2 మొబైల్స్ అయితే మనం సేల్ చేసాం, ఇంకా 8 మొబైల్స్ మన దగ్గర అయితే ఉందన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక క్యాష్ సేల్ అయితే చేస్తున్నాను అనమాట, ఓకే? సేల్ వచ్చి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను క్యాష్ తీసుకుంటున్నాను పార్టీ ప్లేస్లో, ఓకే? సో ఇక్కడ క్యాష్ అయితే తీసుకుంటున్నాను, సేల్స్లో సేల్స్ అకౌంట్ అయితే తీసుకుంటున్నాను, నేమ్ ఆఫ్ ఐటెంలో ఏదైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, మన దగ్గర 8 క్వాంటిటీస్ ఉన్నాయి చూడండి, సో ఇది తీసుకుంటున్నాను. అగైన్ ఒక 2 మొబైల్ ఫోన్స్ అయితే నేను సేల్ చేస్తున్నాను. సో నేను 21,000కి నేను పర్చేజ్ చేశాను, నేను కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకునేటువంటి 3,000కి అయితే నేను సేల్ చేస్తున్నాను, ఓకేనా? సో దీనికి మనం అగైన్ మనం అయితే జిఎస్టీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, ఓకేనా? సో దీనికి సంబంధించి నేనైతే సేవ్ అయితే చేశాను. ఒకసారి మనం డే బుక్లోకి అయితే వెళ్దాం. డే బుక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, సేల్స్లో క్యాష్ సేల్ అయితే మనకు ఉందన్నమాట, ఓకేనా? మనం 2 క్వాంటిటీస్ అయితే సేల్ చేశాం, ఓకే? అయితే ఇప్పుడు మనం దీన్ని రిసీవబుల్స్లో చూద్దాం. మనకు ఆల్రెడీ మనం క్యాష్ త్రూనే మనం ఎంట్రీ పాస్ చేసాం కదా, సో రిసీవబుల్స్లో మనకు చూపిస్తుందా లేదా అని చూద్దాం. చూడండి, మనకు క్యాష్ సేల్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిసీవబుల్స్లో చూపించట్లేదు, ఓన్లీ క్రెడిట్ సేల్ చేసినప్పుడు మాత్రమే మనకు పెండింగ్ అమౌంట్ అని చెప్పేసి రిసీవబుల్స్లో మనకు చూపిస్తుంది, ఓకేనా? అయితే ఇది ఎఫెక్ట్ ఎక్కడ అవుతుందంటే, మనం క్యాష్ సేల్ చేసినా క్రెడిట్ సేల్ చేసినా మనకు ఏవైతే స్టాక్స్ ఉన్నాయో మన స్టాక్ అనేది డిక్రీజ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం 10 నెంబర్స్ తీసుకుంటే 4 నెంబర్స్ సేల్ చేసాం, 6 క్వాంటిటీస్ మాత్రమే మన దగ్గర ఉందన్నమాట, ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం రీసెంట్గా 2 నెంబర్స్ అని 2 టైమ్స్ అయితే మనం అయితే సేల్ చేసాం, ఓకేనా? ఒకటి చూడండి, ఒకటేమో డైరెక్ట్ పార్టీకి, ఎవరైతే క్రెడిట్ సేల్ తీసుకున్నాడో ఆ పర్సన్ అంటే ఆ పార్టీకి మనమైతే ఒకటి సేల్ చేసాం, అక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అలానే ఇంకొకటి వచ్చేసరికి మనం క్యాష్ సేల్ చేసాం, ఇదంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది, ఓకేనా? ఈ విధంగా క్యాష్ సేల్ చేసిన, క్రెడిట్ సేల్ చేసిన మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట, స్టాక్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ క్రెడిట్ సేల్ చేస్తేనేమో మనకు అవుట్స్టాండింగ్లో కనిపిస్తుంది, క్యాష్ సేల్ చేస్తేనేమో స్టాక్ అనేది తగ్గిపోతుందన్నమాట, ఓకేనా? సో ఈ విధంగా క్రెడిట్ సేల్ మరియు క్యాష్ సేల్ చేసినప్పుడు ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇది గైస్, దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.